క్వశ్చన్స్ రాగానే మీరు ఈ వీడియోని పాస్ చేసి ఈ క్వశ్చన్ వచ్చిన తర్వాత దీన్ని చదివి దీనికి ఆన్సర్ చేసి తర్వాత నెక్స్ట్ స్లైడ్లో మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఆన్సర్ చూడండి, రైట్. సో పాస్ చేసి తర్వాత రెజ్యూమ్ చేసుకోండి. సో తప్పకుండా మీ స్కోర్ మొత్తం రాసి పెట్టుకోండి పేపర్ మీద. చివరిలో మీ స్కోర్ ఎంత వస్తుందని చెప్పేసి లెక్కేసి మీ స్కోర్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఈ విధంగా కామెంట్ సెక్షన్లో రాసినట్టయితే మీకు మీ తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కోర్తో మీరు కంపేర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అలా కంపేర్ చేసుకోవడం వల్ల మీరు మీ లెవెల్ ఇంకా పెంచుకోవాలా లేదా సరిపోతుందా అనేది, మీకు ఏ లెవెల్లో ఉన్నారు, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో మొదటి ప్రశ్న వచ్చేసి మనం ఏ నక్షత్ర కూటమికి చెందిన వారము. ఆప్షన్స్, ఆప్షన్ ఏ సౌరమండలం, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి పాలపుంత, ఆప్షన్ డి కృష్ణబలం. ఆన్సర్ ఆప్షన్ సి పాలపుంత, రైట్. ఆప్షన్ సి పాలపుంత. విశ్వంలో ఈ ఏదైతే ఉన్నాయో నక్షత్రాలు, ఈ కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల సమూహాన్ని మనం గెలాక్సీ అని పిలుస్తాం, రైట్. సో ప్రతి గెలాక్సీలో, ఇలాంటి గెలాక్సీలు మన విశ్వంలో ఎన్నో ఉన్నాయి. సో ఇలాగా ఉన్న గెలాక్సీలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రతి గెలాక్సీలో కూడా 100 మిలియన్ల వరకు ఈ నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి ఇందులో భాగంగా ఉన్న మన గెలాక్సీ ఏదైతే ఉందో ఈ గెలాక్సీని పాలపుంత లేదా ఆకాశగంగా అని మనం పిలుచుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. నికోలస్ కోపర్నికస్ 16వ శతాబ్దపు ఏ కవి, ఏ శాస్త్రజ్ఞుడు, రైట్. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ గణిత శాస్త్రజ్ఞుడు, ఆప్షన్ బి ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆప్షన్ సి తత్వశాస్త్రజ్ఞుడు, ఆప్షన్ డి నౌకాయానం చేయువాడు. ఆన్సర్ ఆప్షన్ బి ఖగోళ శాస్త్రజ్ఞుడు, రైట్. సో ఈ నికోలస్ కోపర్నికస్ అనే వ్యక్తి, ఇతను 16వ శతాబ్దానికి చెందిన పోలాండ్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఇతను ఏ దేశానికి చెందిన శాస్త్రజ్ఞుడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ శతాబ్దం కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. 16వ శతాబ్దానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి విశ్వం యొక్క ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఈ ఖగోళ శాస్త్రజ్ఞుడైన నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. బ్లూ మూన్ అంటే ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ చంద్రునిలో మనకు కనిపించని ఆవలి చీకటి భాగం, ఆప్షన్ బి నెలలోని మొదటి పౌర్ణమి చంద్రుడు, ఆప్షన్ సి ఒకే నెలలో వచ్చే 2వ పౌర్ణమి చంద్రుడు, ఆప్షన్ డి ఏ సంవత్సరంలోనైనా 2వ పౌర్ణమి చంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ సి ఒకే నెలలో వచ్చే 2వ పౌర్ణమి చంద్రుడు, రైట్. చంద్రుడు కనుక ఒక నెలలో 2 సార్లు కనుక వచ్చినట్టయితే ఆ 2వ పౌర్ణమి చంద్రుడు ఎవరైతే ఏదైతే ఉందో దాన్ని మనం బ్లూ మూన్ అని పిలవడం జరుగుతుంది, రైట్. సో ఈ మూన్ అనేది ఏదైతే ఉందో అది బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మూన్ ఏదైతే ఉందో దీని మీద ఈ ఈ వల్కనిక్ ఎరప్షన్స్ అంటే ఈ అగ్నిపర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎరప్ట్ విస్ఫోటనం చెందడం వల్ల దానిలోంచి వచ్చిన దుమ్ము ధూళి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టికల్స్ మీద ఈ సూర్యుడి నుంచి వచ్చే కాంతి పడడం వలన అవి మనకి బ్లూ కలర్లో కనిపించడం జరుగుతుంది. విస్ఫోటనం చెంది అవి పరిక్షేపణం చెందడం వలన మనకి ఈ పార్టికల్స్ అనేవి ఈ భూమి ఈ మూన్ ఏదైతే ఉందో ఆ మూన్ అనేది మనకి బ్లూ కలర్లో కనిపించడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది గ్రహాలలో దేనికి గురుడు అనే నామము ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ అంగారకుడు, ఆప్షన్ బి బృహస్పతి, ఆప్షన్ సి ప్లూటో, ఆప్షన్ డి శని. ఆన్సర్ ఆప్షన్ బి బృహస్పతి, రైట్. సో ఈ బృహస్పతి గ్రహాన్నే మనం గురుడు గ్రహం అని కూడా పిలుస్తాం. అదేవిధంగా అంగారకుడి గ్రహాన్ని మనం కుజుడు గ్రహం అని కూడా పిలుస్తాం. అదేవిధంగా ప్లూటో గ్రహాన్ని మనం యముడు అని పిలుస్తాం. అదేవిధంగా శని గ్రహాన్ని మనం శాటర్న్ అని కూడా పిలుస్తాం, రైట్. సో ఈ గ్రహాలకి ప్రతి ఒక్కదానికి చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు కొన్ని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. చంద్రుని కాంతి భూమిని చేరుటకు ఎంత సమయం పడుతుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1 నెల, ఆప్షన్ బి 1 రోజు, ఆప్షన్ సి 1 గంట, ఆప్షన్ డి 1 సెకండ్. ఆన్సర్ ఆప్షన్ డి 1 సెకండ్, రైట్. సో ఈ చంద్రుడి నుంచి, ఈ చంద్రుడు అనేది స్వయం ప్రకాశకం ఖగోళ వస్తువు కాదు, రైట్. సో కానీ చంద్రుడి నుంచి మనకి భూమి మీదకి కాంతి ఎలా వస్తుంది, రైట్. సో మనం చూసినట్టయితే ఇది సూర్యుడు, అదేవిధంగా చంద్రుడు భూమి, రైట్.
సో ఈ సూర్యుడి నుంచి కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా చంద్రుడి మీద పడ్డప్పుడు ఈ చంద్రుడి మీద నుంచి ఈ కాంతి కిరణాలు మరలా రిఫ్లెక్ట్ అవడం వలన అవి భూమి మీదకి చేరడం జరుగుతుంది. రైట్, సో ఆ విధంగా ఈ చంద్రుడి నుంచి మన భూమి మీదకు కాంతి అనేది రావడం జరుగుతుంది. రైట్, సో ఈ విధంగా ఈ చంద్రుడి నుంచి మన భూమికి ఈ కాంతి చేరడానికి అప్రాక్సిమేట్లీ 1 సెకండ్ పడుతుంది. సో ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే 1.3 సెకండ్ల కాలం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, మనం ఎల్లప్పుడూ ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్ని చూస్తుంటాం? ఆప్షన్ ఏ, ఎందుకంటే అది దాని కక్షపై భూమికి వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తుంది కనుక. ఆప్షన్ బి, ఎందుకంటే అది భూమి కన్నా చిన్నది కనుక. ఆప్షన్ సి, ఎందుకంటే అది భూమి చుట్టూ పరిభ్రమించడానికి తన కక్షపై తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం సమానం కనుక. ఆప్షన్ డి, ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ ఎంత వేగంగా తిరుగుతుందో అది కూడా భూమి చుట్టూ అంతే వేగంగా తిరుగుతున్నది కనుక. ఆన్సర్ ఆప్షన్ సి, ఎందుకంటే అది భూమి చుట్టూ చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడానికి తన కక్షపై తన చుట్టూ తాను పరిభ్రమించడానికి పట్టే కాలం రెండు కూడా సమానం కనుక. రైట్, సో ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, సూర్యునిలో శక్తికి మూలాధారం ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ స్పాలేషన్, ఆప్షన్ బి రేడియోధార్మిక విచ్ఛిన్నం, ఆప్షన్ సి న్యూక్లియర్ విచ్ఛిత్తి, ఆప్షన్ డి న్యూక్లియర్ సంలీనం. ఆన్సర్ ఆప్షన్ డి న్యూక్లియర్ సంలీనం. రైట్, సో ఈ న్యూక్లియర్ సంలీన చర్య ఏదైతే ఉందో, కేంద్రక సంలీన చర్య ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నక్షత్రాల్లో కానీ ఈ సూర్యుడు కూడా ఒక నక్షత్రం కనుక వీటిల్లో ఈ కేంద్రక సంలీన చర్య వలన ఈ కాంతి అనేది వెలువడం జరుగుతుంది. రైట్, సో కాబట్టి ఈ శక్తికి మూలాధారం వచ్చేసి న్యూక్లియర్ సంలీన చర్య. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఆకాశంలో నీలిరంగుకు కారణం ఏమిటి? రైట్, సో మనం మేఘాలు అన్ని చూసినా లేదా మన మేఘాలు కొన్నిసార్లు నీలిరంగులో కనిపించడం జరుగుతుంది, అదేవిధంగా మన ఆకాశాన్ని చూస్తే మనకి నీలిరంగులో కనిపిస్తుంది. సో దానికి కారణం ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ కాంతి పరావర్తనం, ఆప్షన్ బి కాంతి వక్రీభవనం, ఆప్షన్ సి కాంతి పరిక్షేపణం, ఆప్షన్ డి కాంతి వివర్తనం. ఆన్సర్ ఆప్షన్ సి కాంతి పరిక్షేపణం. రైట్, సో ఈ మేఘాల్లో కానీ ఇక్కడ ఈ స్పేస్లో ఏదైతే పార్టికల్స్ ఉంటాయో దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి. రైట్, సో ఈ సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ దుమ్ము ధూళి వీటి మీద పడ్డప్పుడు ఇవి పరిక్షేపణం చెందుతుంది. ఈ కాంతి అనేది ఈ పార్టికల్స్ మీద పడి అది కాంతి పరిక్షేపణం చెందుతుంది. రైట్, సో ఆ విధంగా కాంతి పరిక్షేపణం చెందడం వలన మనకి ఈ స్పేస్ కూడా మొత్తం కూడా మన ఆకాశం ఏదైతే ఉందో అది మనకి నీలిరంగులో కనిపించడం జరుగుతుంది. రైట్, ఆన్సర్ ఆప్షన్ సి కాంతి పరిక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, శని గ్రహానికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది అసత్యం? రైట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సత్యమా అసత్యం అనేది చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏది సత్యం అని అడుగుతారు, కొన్నిసార్లు ఏది అసత్యం అని అడుగుతారు. సో ఇక్కడ ఏది అసత్యం అని అడిగాడు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ దీనిని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్గా పేర్కొంటారు, ఆప్షన్ బి సౌర కుటుంబంలో రెండవ అతిపెద్ద గ్రహం, ఆప్షన్ సి సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహం, ఆప్షన్ డి దీనిని ఆరెంజ్ గ్రహం అని కూడా పిలుస్తారు. రైట్, సో ఆన్సర్ ఆప్షన్ సి. సో ఇది రాంగ్, ఎందుకంటే ఈ సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహం వచ్చేసి భూమి. రైట్, సో ఇది ఆన్సర్. రైట్, శని గ్రహం సౌర కుటుంబంలో అత్యల్ప సాంద్రత గల గ్రహం, అత్యధిక సాంద్రత గల గ్రహం భూమి. రైట్, సో ఇది శని గ్రహం అనేది అత్యల్ప సాంద్రత గల గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, సౌర కుటుంబంలో అతి తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహం. ఆప్షన్స్, ఆప్షన్ ఏ కుజుడు, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి గురుడు, ఆప్షన్ డి శుక్రుడు. ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు. రైట్, సూర్యుడు బుధుడు. రైట్, సో ఇది తక్కువ పరిమాణం గల గ్రహం, అంటే చిన్న గ్రహం. అన్ని గ్రహాల్లో కల్లా ఉన్న 8 గ్రహాల్లో కల్లా ఈ బుధుడు గ్రహం అనేది చాలా చిన్న గ్రహం. రైట్, సో కుజుడు దీన్ని అంగారక గ్రహం అని కూడా అంటారు, ఇది ఈ గ్రహాల్లో 4వ అతిపెద్ద గ్రహం. అదేవిధంగా గురుడు దీన్ని బృహస్పతి అని కూడా అంటారు. మన గ్రహాల్లో సౌర కుటుంబంలో ఏదైతే గ్రహాలు ఉన్నాయో 8 గ్రహాల్లో కల్లా ఇది గురుడు గ్రహం అతిపెద్ద గ్రహం.
అదేవిధంగా శుక్రుడు గ్రహం వచ్చేసి రెండవ అతిపెద్ద గ్రహం మన సౌర కుటుంబంలో. చాలా ఇంపార్టెంట్, ఏ గ్రహం ఎంత ఏ పెద్ద ఎంతది అనేది మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, సూర్యుడు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఒక నక్షత్రం, ఆప్షన్ బి మధ్య పరిమాణం, ఆప్షన్ సి ఒక పెద్ద నక్షత్రం, ఆప్షన్ డి నక్షత్రం కాదు. రైట్, సో ఆన్సర్ ఆప్షన్ బి మధ్య పరిమాణం. సో ఈ సూర్యుడు అనేది పూర్తిగా మనం నక్షత్రం అని చెప్పలేము, అదేవిధంగా నక్షత్రం కాదని కూడా చెప్పలేము, కాబట్టి దీన్ని మధ్య పరిమాణం అని మనం పిలుచుకుంటాం. నెక్స్ట్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? రైట్, ఈ సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 8 నిమిషాలు, ఆప్షన్ బి 8 సెకండ్లు, ఆప్షన్ సి 8 గంటలు, ఆప్షన్ డి 8 రోజులు. ఆన్సర్ ఆప్షన్ ఏ 8 నిమిషాలు. రైట్, సో ఈ భూమి నుంచి సూర్యుడి నుంచి ఈ భూమిని ఈ కాంతి కిరణాలు చేరడానికి 8 నిమిషాల కాలం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, సూర్యునికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది సత్యం? ఏది సత్యం? ఆప్షన్స్, ఆప్షన్ ఏ భూమికి రెండవ అతి దగ్గరగా ఉన్న నక్షత్రం, ఆప్షన్ బి భ్రమణకాలం 30 రోజులు, ఆప్షన్ సి సూర్యునిలో ఎక్కువగా ఉన్న వాయువు హీలియం, ఆప్షన్ డి సూర్యుడు పాలపుంత చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలాన్ని కాస్మిక్ సంవత్సరాలు అని పిలుస్తారు. రైట్, సో ఆన్సర్ ఆప్షన్ డి. రైట్, సో సూర్యుడు పాలపుంత చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలాన్ని కాస్మిక సంవత్సరాలు, ఒక కాస్మిక సంవత్సరం అని మనం పిలుస్తాం. రైట్, సో దీన్ని సూర్యుని యొక్క పరిభ్రమణ కాలం అని అంటాం. సో ఇది ఈ సూర్యుడు అనేది భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం, రెండవ నక్షత్రం కాదు. రైట్, అదేవిధంగా ఈ సూర్యుని భ్రమణకాలం ఏదైతే ఉందో అది 25 రోజులు, 30 రోజులు కాదు. రైట్, అదేవిధంగా సూర్యునిలో ఎక్కువగా ఉన్న వాయువు వచ్చేసి హీలియం కాదు, హైడ్రోజన్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రైట్, 200 ఈ సూర్యుడు ఏదైతే ఉందో అది పాలపుంత కేంద్రకం చేసుకొని పాలపుంత చుట్టూ తిరగడానికి 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి గురుడు, ఆప్షన్ సి చంద్రుడు, ఆప్షన్ డి భూమి. ఆన్సర్ ఆప్షన్ డి భూమి. రైట్, సో మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అనుకోండి. రైట్, సో బుధుడు శుక్రుడు భూమి, అదేవిధంగా అంగారకుడు, తర్వాత బృహస్పతి, శని, వరుణుడు, ఆ తర్వాత ఇంద్రుడు. రైట్, సో దీనిలో మనకు ఇచ్చిన ఆప్షన్లో మనం చూసుకున్నట్టయితే భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం భూమి. చంద్రుడు అనేది గ్రహం కాదు కాబట్టి ఈ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. చంద్రుడు అనేది భూమికి ఉన్న ఉపగ్రహం. రైట్, సో ఈ ఆప్షన్ల ప్రకారం ఈ సూర్యునికి అతి దగ్గరగా ఉన్న ఉపగ్రహం వచ్చేసి భూమి. రైట్, భూమి వచ్చేసి ఈ సౌర కుటుంబంలో ఉన్న 3వ అతిపెద్ద గ్రహం అని మనం చెప్పుకోవచ్చు. 5వ అతిపెద్ద గ్రహం. స్థానంలో చూసుకున్నట్టయితే ఇది 3వ గ్రహం, అదేవిధంగా పొజిషన్లో చూసుకున్నట్లయితే 5వ అతిపెద్ద గ్రహం. 6th వచ్చేసి శని, అదేవిధంగా గురుడు వచ్చేసి 8th. నెక్స్ట్, కాంతి సంవత్సరం అంటే దేన్ని సూచిస్తుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ కాంతి తరంగ ధైర్యం, ఆప్షన్ బి కాంతి పొడవు, ఆప్షన్ సి దూరము, ఆప్షన్ డి కాలమునకు ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ సి దూరము. రైట్, సో ఈ కాంతి సంవత్సరం అనేది మనం చెప్పుకున్నాం. ఈ కాంతి సంవత్సరం అనేది ఖగోళ వస్తువుల మధ్య దూరాలను కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం, కాబట్టి ఇది దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం. రైట్, ఒక కాంతి సంవత్సరం వచ్చేసి 9.3×10^12 కిలోమీటర్స్కి ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఈ క్రింది వాణిలో దేని గురించి వివరిస్తుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ నక్షత్ర ఆవిర్భావ దశలు, ఆప్షన్ బి భూమి ఆవిర్భావం, ఆప్షన్ సి విశ్వ ఆవిర్భావం, ఆప్షన్ డి సౌర కుటుంబ ఆవిర్భావం. ఆన్సర్ ఆప్షన్ సి విశ్వం యొక్క ఆవిర్భావం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం
విశ్వం యొక్క ఆవిర్భావాన్ని గురించి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్, అబ్బే జార్జ్ లెమైటర్ అనే ఖగోళ శాస్త్రవేత్త ఈ క్రింది వాణిలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ నిరంతర సృష్టి సిద్ధాంతం, ఆప్షన్ బి డోలనా సిద్ధాంతం, ఆప్షన్ సి సూర్యకేంద్రక సిద్ధాంతం, ఆప్షన్ డి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఆన్సర్: ఆప్షన్ డి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈ విశ్వం యొక్క ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త అబ్బే జార్జ్ లెమైటర్. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, భూమి వాతావరణాన్ని వేడిపరిచే కిరణ ప్రసారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ సి ఆప్షన్ బి సూర్యుడు మరియు భూమి, ఆప్షన్ సి ఇతర గ్రహాలు, ఆప్షన్ డి సూర్యుడు. రైట్, సో మన భూమి మీదకు వచ్చే కిరణాలు కూడా మొత్తం మనం సూర్యుడి నుంచి వస్తాయి, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, చంద్రునిపై మొదట కాలు మోపిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వ్యాలెంటీనా తెలిస్కోవా, ఆప్షన్ బి నీల్ ఆమ్స్టాంగ్, ఆప్షన్ సి ఫెర్దినంద్ మగెల్లన్, ఆప్షన్ డి యూరి గగారిన్. ఆన్సర్ ఆప్షన్ బి నీల్ ఆమ్స్టాంగ్. రైట్, సో ఇతను అమెరికా చెందిన ఖగోళ శాస్త్రవేత్త నీల్ ఆమ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, సౌరమండల వ్యవస్థలో భూమి ఒక. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఉపగ్రహం, ఆప్షన్ బి గ్రహం, ఆప్షన్ సి లఘు గ్రహం, ఆప్షన్ డి నక్షత్రం. ఆన్సర్ ఆప్షన్ బి గ్రహం. మన సౌర కుటుంబంలో ఉన్న 8 గ్రహాల్లో భూమి కూడా ఒక గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, సౌర కుటుంబంలో అతి పెద్ద పరిమాణం గల గ్రహం. రైట్, సో ఎక్కువ సైజ్ ఉన్న గ్రహం ఏమిటి మన సౌర కుటుంబంలోని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ గురుడు, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి శని. ఆన్సర్ ఆప్షన్ ఏ గురుడు. దీనిని మనం బృహస్పతి అని కూడా పిలుస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, మన సౌర కుటుంబంలో అతి తక్కువ పరిభ్రమణం గల గ్రహం. పరిభ్రమణం అంటే ఏదైతే గ్రహం ఉందో అది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే దాన్ని పరిభ్రమణం అని మనం అంటాం. రైట్, సో ఇది గ్రహం అనుకోండి, ఇది సూర్యుడు. రైట్, ఈ సూర్యుని చుట్టూ ఇది ఒక నిర్దేశ కక్షలో తిరుగుతూ ఉంటుంది, కాబట్టి ఈ విధంగా ఈ సూర్యుని చుట్టూ ఈ కక్షలో నిర్దేశ కక్షలో తిరగడాన్ని మనం పరిభ్రమణ కాలం అని అంటాం. రైట్, ఆప్షన్స్: ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి గురుడు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి యురేనస్. ఆన్సర్ ఆప్షన్ ఏ బుధుడు. రైట్, సో ఈ బుధుడు అనేది సూర్యుడు భూమి బుధుడు. రైట్, సో ఇది సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం, అదేవిధంగా అతి చిన్న గ్రహం కాబట్టి ఇది సూర్యుని నుంచి తక్కువ పరిభ్రమణ కాలంలో తిరిగి వస్తుంది సూర్యుని చుట్టూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం. రైట్, సో ఆప్షన్ ఈ బుధుడు నెఫ్ట్యూన్ శుక్రుడు అంగారకుడు, ఆప్షన్ బి నెఫ్ట్యూన్ బుధుడు భూమి అంగారకుడు, ఆప్షన్ సి బృహస్పతి శని యురేనస్ నెఫ్ట్యూన్, ఆప్షన్ డి నెఫ్ట్యూన్ గురుడు శుక్రుడు శని. రైట్, ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, నక్షత్రాల్లో గల ప్రధాన వాయువు అయిన హైడ్రోజన్ వాటర్. రైట్, సో మనం భూమి మీద ఎలా వాయువులు ఉంటాయో అలాగే ఈ నక్షత్రాల్లో కూడా వాయువులు ఉంటాయి. సో ఈ నక్షత్రాల్లో ఉన్న వాయువు ఎక్కువగా శాతం ఉన్న వాయువు ఏమిటని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఎక్కువ శాతం ఉన్న వాయువు హైడ్రోజన్ ఇవ్వడం జరిగింది, సో అది ఎంత పర్సెంటేజ్ ఉందని మనకు అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 55%, ఆప్షన్ సి ఆప్షన్ బి 17%, ఆప్షన్ సి 61%, ఆప్షన్ డి 71%. ఆన్సర్ ఆప్షన్ డి 71%. హైడ్రోజన్ తర్వాత నెక్స్ట్ ఎక్కువగా ఉన్న వాయువు హీలియం. రైట్, నెక్స్ట్, భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 148.5 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ బి 152.5 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ సి 149.5 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ డి 199.5 మిలియన్ కిలోమీటర్స్. ఆన్సర్
ఆప్షన్ సి 149.5 మిలియన్ కిలోమీటర్స్. దీన్నే మనం ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. విశ్వంలో కల్లా అతి పెద్ద గెలాక్సీ. ఆప్షన్స్ ఆప్షన్ ఏ పాలపుంత, ఆప్షన్ బి హైడ్రా, ఆప్షన్ సి ఆండ్రోమెడా, ఆప్షన్ డి మిస్మియర్ 81. ఆన్సర్ ఆప్షన్ బి హైడ్రా. మన విశ్వంలో ఉన్న ఎన్నో గెలాక్సీల్లో, అనేకమైన గెలాక్సీలు మన విశ్వంలో ఉన్నాయి. సో ఈ గెలాక్సీల్లో అన్నింటిలో కల్లా ఈ హైడ్రా అనే గెలాక్సీ చాలా పెద్దది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. విశ్వంలో అతి వేగంగా ప్రయాణిస్తూ ఉన్న వేడి వాయువులతో కూడిన మేఘాల లాంటి వాయుమండలాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ నక్షత్రాలు, ఆప్షన్ బి నీహారికలు, ఆప్షన్ సి గ్రహాలు, ఆప్షన్ డి తాత్కాలిక నక్షత్రాలు. ఆన్సర్ ఆప్షన్ బి నీహారికలు. రైట్, సో ఈ నీహారికలు అనేవి ఈ నక్షత్రాలకు జన్మస్థలాలుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఒక పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 3.26, ఆప్షన్ బి 3.06, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 3.56. ఆన్సర్ ఆప్షన్ ఏ 3.26. ఒక పార్సెక్ అనేది 3.26 కాంతి సంవత్సరాలకు ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సూర్యునికి సంబంధించి ఈ క్రింది వాణిలో సరైనది ఎంచుకోండి. ఏ మధ్యస్థ స్థాయి నక్షత్రం, బి భూమికి సమీపంలో ఉన్న నక్షత్రం, సి వయస్సు 5.5 బిలియన్ సంవత్సరాలు, డి భ్రమణకాలం 28 రోజులు. రైట్, ఆన్సర్ వీటిలోంచి సరైనది ఎంచుకోవాలి. ఆప్షన్ ఏబిసి మాత్రమే, ఆప్షన్ 2 ఏబిడి మాత్రమే, ఆప్షన్ 3 సిడి మాత్రమే, ఆప్షన్ 4 5 1. ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే. సూర్యుని భ్రమణకాలం వచ్చేసి 25 రోజులు, 28 రోజులు కాదు. కాబట్టి ఇది రాంగ్. సో మిగతా 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఈ క్రింది వాణిని జతపరచండి. గ్రహాలు, అదేవిధంగా రోమన్ దేవతల పేర్లు. శుక్రుడు గాడ్ ఆఫ్ సి, వరుణుడు అంగారకుడు గాడ్ ఆఫ్ వార్, వరుణుడు గాడ్ ఆఫ్ స్కై, ఇంద్రుడు గాడ్ ఆఫ్ స్ప్రింగ్. రైట్, సో ఇక్కడ మనం జతపరిచినట్టయితే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది. సో శుక్రుడు అనేది, శుక్రుడిని మనం రోమన్ దేవతల పేర్లలో గాడ్ ఆఫ్ స్ప్రింగ్గా పిలుస్తాం. అదేవిధంగా అంగారకుడిని మనం గాడ్ ఆఫ్ వార్గా పిలుస్తాం. అదేవిధంగా వరుణుడిని గాడ్ ఆఫ్ స్కైగా పిలుస్తాం. అదేవిధంగా ఇంద్రుడిని గాడ్ ఆఫ్ సీగా పిలుస్తాం. రైట్, సో 1D, సో 1D మనకి ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో తూర్పు నుండి పడమరకు భ్రమణం చేసే గ్రహాలు. సో మన సౌర కుటుంబంలో ఉన్న 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని గ్రహాలు తూర్పు నుంచి పడమరకు, అదేవిధంగా కొన్ని గ్రహాలు పడమ నుంచి తూర్పుకి భ్రమణం తిరగడం, అంటే దాని చుట్టూ దాన్ని తిరగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్లో మనకి తూర్పు నుంచి పడమరకు భ్రమణం చేసే గ్రహం ఏదో అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ భూమి శుక్రుడు, ఆప్షన్ బి వరుణుడు గురుడు, ఆప్షన్ సి శుక్రుడు మరియు శని, ఆప్షన్ డి శుక్రుడు మరియు వరుణుడు. ఆన్సర్ ఆప్షన్ డి శుక్రుడు మరియు వరుణుడు. ఈ 2 గ్రహాల్లో ఈ సౌర కుటుంబంలో తూర్పు నుంచి పడమరకు భ్రమణం చేస్తూ ఉంటాయి. సో మిగతా గ్రహాలన్నీ కూడా పడమరు నుంచి తూర్పుకి భ్రమణం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఈ క్రింది గ్రహాలలో అపోలో అనే పేరు ఏ గ్రహానికి కలదు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి గురుడు, ఆప్షన్ సి శని, ఆప్షన్ డి భూమి. రైట్, ఆన్సర్ ఆప్షన్ ఏ బుధుడు. సో ఈ బుధ గ్రహాన్నే మనం అపోలో అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టూ కొలత ఎంత? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 40,066 కిలోమీటర్స్, ఆప్షన్ బి
39,992 kilometers, option C 12,756 kilometers, option D 40,056 kilometers. Answer option A 40,066 kilometers. Next question, Saura Kutumumlo, Parimanani Bati Chuste, Bumi, Ennova Pedagraham. Options, option A, Vogato Pedagraham, option B, Mudova Pedagraham, option C, Aidova Pedagraham, option D, Yedova Pedagraham. Answer, Aidova Pedagraham. Mano Bumi Ganka Juskunade, Suri Nunchi, Stanamlo Jusnade, Bumi, Mudodi, Idi, Bumi. Right? So Adevadanga Idi, Parimanamlo Jusnade, Aidova Pedagraham. Next, Pariheli Anaga Emiti. Options, option A, Bhumiki Suryuniki Madhyagala Kanishta Duram. Option B, Bhumiki Suryuniki Madhyagala Garishta Duram. Option C, Grahalaku Madhyagala Duram. Option D, Pai Vevi Kadu. Answer, option A, Bhumiki Suryuniki Madhyagala Kanishta Duram. Right? So, ante, idi Suryudu. Idi Bhumi. Ee Bhumi anedi ee Suryuni chuttu oka నిర్దేశ కక్షలో తిరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా తిరిగినప్పుడు ఇది ఈ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది కాబట్టి కొన్ని చోట్ల భూమికి ఈ సూర్యునికి దగ్గరగా ఉన్నట్టుగా అదేవిధంగా కొన్ని చోట్ల సూర్యునికి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ భూమి అనేది సూర్యునికి దగ్గరగా వచ్చే స్థితి ఏదైతే ఉందో దాన్ని మనం పరిహేళి అని అంటాం. నెక్స్ట్ చంద్రుని ఉపరితలాలని మరియు అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి భారతదేశం చంద్రయాన్ 1 ను ఎప్పుడు ప్రయోగించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 2008 అక్టోబర్ 22, ఆప్షన్ బి 2009 అక్టోబర్ 22, ఆప్షన్ సి 2006 అక్టోబర్ 22, ఆప్షన్ డి 2008 నవంబర్ 22. ఆన్సర్ ఆప్షన్ ఏ 2008 అక్టోబర్ 22. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఈ క్రింది వానిలో సరైనది ఎంచుకోండి. ఆప్షన్ ఏ చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి కంటే ఎక్కువ. ఆప్షన్ బి చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశికి సమానం. ఆప్షన్ సి చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి కంటే తక్కువ. ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ సి చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి కంటే తక్కువ. చంద్రుని ద్రవ్యరాశి అనేది భూమి ద్రవ్యరాశి కంటే 1/81 తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 39. ఈ క్రింది వానిలో అతిథి నక్షత్రాలు అని వేటిని అంటారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఉల్కలు, ఆప్షన్ బి చుక్కలు, ఆప్షన్ సి నీహారికలు, ఆప్షన్ డి గ్రహాలు. రైట్? సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఉల్కలు. ఉల్కల్ని అతిథి నక్షత్రాలని మనం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. కవల గ్రహాలు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి బుధుడు గురుడు, ఆప్షన్ డి ఆప్షన్ సి శుక్రుడు మరియు భూమి, ఆప్షన్ డి శుక్రుడు మరియు అంగారకుడు. ఆన్సర్ ఆప్షన్ సి శుక్రుడు మరియు భూమి. రైట్? సో వీటిని ఎందుకు కవల గ్రహాలు అనేది మనం క్లాసెస్లో లాస్ట్ 3 క్లాసెస్లో క్లుప్తంగా చెప్పుకోవడం జరిగింది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. సరైనది గుర్తించండి. ఆప్షన్స్, ద్వినక్షత్ర కల్పన, జార్జ్ లెమైటర్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, లిటిల్టన్, నీహారిక పరికల్పన సిద్ధాంతం, టీసీ చాంబర్లిన్, డి గ్రహాల పరికల్పన సిద్ధాంతం, లాప్లేస్. రైట్? ఆన్సర్ ఆప్షన్ డి. రైట్? సో ద్వినక్షత్ర పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వచ్చేసి లిటిల్ టన్, అదేవిధంగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని జార్జ్ లెమైటర్, అదేవిధంగా నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లాప్లేస్, గ్రహాల పరికల్పన సిద్ధాంతం టీసీ చాంబర్లిన్. సో ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. భూమి మీద జీవ ఆవిర్భావం జరిగిన కాలం సుమారుగా ఎంత? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 13.8 బిలియన్ సంవత్సరాలు, ఆప్షన్ బి 4.5 బిలియన్ సంవత్సరాలు, ఆప్షన్ సి 3.8 బిలియన్ సంవత్సరాలు, ఆప్షన్ డి 3.8 మిలియన్ సంవత్సరాలు. రైట్? సో ఆన్సర్ వచ్చేసి
సి 3.8 బిలియన్ సంవత్సరాలు. మన భూమి ఆవిర్భవించింది వచ్చేసి, మన భూమి పుట్టుక వచ్చేసి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. సో ఆ తర్వాత 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి మీద జీవం అనేది ఆవిర్భవించినట్టుగా మనం కొన్ని పరిశోధనలలో తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. బ్లాక్ హోల్స్ అనేవి తమలో నుండి ఏ వికిరణాన్ని బయటకు వెళ్లకుండా బంధించగలగడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ వీటి పరిమాణం చిన్నదిగా ఉండటం, ఆప్షన్ బి వీటి పరిమాణం పెద్దదిగా ఉండటం, ఆప్షన్ సి తక్కువ సాంద్రతను కలిగి ఉండటం, ఆప్షన్ డి అధిక సాంద్రతను కలిగి ఉండటం. ఆన్సర్ ఆప్షన్ డి, అధిక సాంద్రతను కలిగి ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. హేలీ తోకచుక్క 1986 సంవత్సరంలో కనబడింది. ఇది తిరిగి మరలా మనకు ఈ క్రింది సంవత్సరంలో కనబడే అవకాశం ఉంది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ 2060, ఆప్షన్ బి 2062, ఆప్షన్ సి 2072, ఆప్షన్ డి 2082. ఆన్సర్ ఆప్షన్ బి 2062. రైట్, సో ఏలి తోకచుక్క అనేది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. రైట్, ఇది 1986 సంవత్సరంలో కనిపించింది కాబట్టి మరలా తిరిగి 76 సంవత్సరాలకి 2062 సంవత్సరంలో మనకి కనిపించడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ జతపరచండి గ్రహాలు, అదేవిధంగా వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలు. రైట్, సో శని గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? గెలీలియో. అదేవిధంగా వరుణుడి గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్త విలియం హర్షల్. ఇంద్రుడి గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆడమ్స్. రైట్, ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. భూమధ్య రేఖ వద్ద భూ వ్యాసం ఎంత? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 7,926 మైల్స్, ఆప్షన్ బి 7,900 మైల్స్, ఆప్షన్ సి 7,500 మైల్స్, ఆప్షన్ డి 7,600 మైల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ 7,926 మైల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఈ క్రింది వాణిలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి శని, ఆప్షన్ సి అంగారకుడు, ఆప్షన్ డి గురుడు. ఆన్సర్ ఆప్షన్ డి గురుడు. దీనిలో మొత్తం 67 ఉపగ్రహాలని ఈ గురుడు గ్రహం కలిగి ఉంది. అదేవిధంగా ఇది మన సౌర కుటుంబంలో ఉన్న అతిపెద్ద గ్రహం కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. సౌర కుటుంబంలో కన్నా అతి పెద్ద ఉపగ్రహం. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఫోబస్, ఆప్షన్ బి చంద్రుడు, ఆప్షన్ సి టైటాన్, ఆప్షన్ డి గనిమేడ. ఆన్సర్ ఆప్షన్ డి గనిమేడ. ఈ గనిమేడ ఉపగ్రహం అనేది ఇది గురుడు యొక్క ఉపగ్రహం. అదేవిధంగా ఇది విశ్వంలో ఉన్న అతి పెద్ద ఉపగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. సౌర కుటుంబంలో ఎర్రటి మచ్చలు గల గ్రహం. ఆప్షన్స్, ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి శని, ఆప్షన్ డి గురుడు. ఆన్సర్ ఆప్షన్ డి గురుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. సూర్యుడు మరియు ఇతర గ్రహాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోవడానికి వాడే పరికరం ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ సెక్స్టెంట్, ఆప్షన్ బి ఆప్టికల్ పైరోమీటర్, ఆప్షన్ సి గ్రేట్ బేర్, ఆప్షన్ డి కాంతి మండలం. ఆన్సర్ ఆప్షన్ ఏ సెక్స్టెంట్. ఈ సూర్యునికి మరియు ఇతర గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో మిగతా వాటి మధ్య ఉన్న ఈ దూరం ఎత్తు ఎంత ఉందో ఆ ఎత్తుని తెలుసుకోవడానికి మనం సెక్స్టెంట్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెక్స్టెంట్. రైట్, సో ఇవి మొత్తం 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ 1లో. సో వీటిని కంపల్సరీ మీరు సాల్వ్ చేసి మీ స్కోర్ ఎంత వచ్చిందో ఈ 50కి తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. రైట్, థ్యాంక్ యూ.